మాజీ మంత్రి విడుదల రజని ముఖ్య అనుచరుడు కోటిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోటిరెడ్డిని నర్సరావుపేట సబ్ జైల్లో విడుదల రజని పరామర్శించారు. నాదెండ్ల మండలం చిరుమామిల్లలో ప్రభుత్వ భూములు ఆక్రమించి అద్దెకి ఇచ్చారని కోటిరెడ్డిపై జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు గ్రామస్తులు. విచారణకు వెళ్లిన నాదెండ్ల ఎంపీడీఓ ఫిర్యాదుదారులను దూషించి దాడికి యత్నించిన కోటిరెడ్డిపై ఆరోపణలున్నాయి. కోటిరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాదెండ్ల ఎంపీడీఓ కోటిరెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. అంత పెద్ద ఆయనని, అంత పెద్ద వయసులో ఉన్నటువంటి ఆయన్ని మరి అక్రమంగా ఏ విధంగా అరెస్ట్ చేసి జైలు పాలు చేశారో ఇదే నిదర్శనం అని చెప్పొచ్చు. ఆ గ్రామంలోకి, ఆ గ్రామ సచివాలయంలోకి ఎంపీడీఓ గారు వస్తే తనకున్నటువంటి గ్రీవెన్సెస్, ఈ సింగారెడ్డి కోటిరెడ్డి గారు అనే వ్యక్తి తనకున్నటువంటి గ్రీవెన్సెస్, తన బాధలేవో చెప్పుకోవడానికి ఆ గ్రామ సచివాలయానికి వెళ్ళి ఆ సచివాలయంలో తనతో మాట్లాడితే మరి ఏ విధంగా రకరకాల కేసులు పెట్టి రకరకాల సెక్షన్స్ పెట్టి మరి ఈ రోజున జైలు పాలు చేశారో మనం చూస్తా ఉన్నాం. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది, కనీసం మానవత్వం కూడా లేదా అని చెప్పి. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా? ఇదేనా కేవలము ఒక అధికారికి సమస్యలు చెప్పడానికి వెళ్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఏం సెక్షన్లు పెడతారండి మీరు? 132 క్రిమినల్ అసాల్ట్,